అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భార్య విలువ రచయిత డాక్టర్ చల్లపిల్ల సూర్యలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే చూపులతో వీరభద్రయ్య ఇంటిలోకి అడుగుపెట్టింది శారద తెల్లని గుండ్రపు ముఖం తిండి కొరతని సూచించే సన్నని శరీరం లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు శుభ్రమైన మొతక బట్టలు చేతులకి చెరో నాలుగు గాజు గాజులు సన్నటి మెడలో సన్నపాటి పూసల దండ ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి తండ్రి నారాయణ తోడు రాగా ఆమె తలదించుకొని గోడకి ఆనుకొని నిలుచుంది కృతి రాగా వాళ్ళ కొత్తమ్మని రెప్పఆర్పకుండా చూస్తూ ఉండిపోయారు వీరభద్రయ్య ఆమెను తేరిపారా చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులోనే సంతోషించాడు ఆమె ఇంతమంది ముందు నిలబడటానికి సిగ్గుపడుతోందని గమనించి పిల్లలతో కొత్తమ్మని లోపలికి తీసుకొని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదని చెరో చేయి పట్టుకొని సాధారణంగా లోపలికి తీసుకొని వెళ్ళారు అమ్మా నీ పేరేంటమ్మా అడిగింది రాగా ఈమె మనకి అక్కలాగా ఉంది అంది శృతి ఆ మాట వినగానే శారదా కళ్ళమ్మట కన్నీళ్ళు ముత్యాల్లా జాలువారాయి అమ్మా అరే రే నిన్ను మేమేమి అనలేదు కదా ఎందుకు బాధపడతావు బిత్తరపోయి అడిగింది శృతి ఆమె చెంగంచుతో కళ్ళు దుడుచుకొని ఏమీ లేదమ్మా ఇన్నాళ్ళు నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా కొత్త ఇంటికి వస్తే అని నసిగింది రాగా మా అక్క అన్నది నిజమే నువ్వు పెద్దక్కలా ఉన్నావు నిన్ను అక్క అని పిలవాలా అమ్మ అని పిలవాలా అడిగింది రాగా మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేమిటి అడిగింది శారద శృతి రాగా అని ఇద్దరూ పరిచయం చేసుకున్నారు మంచి పేర్లు అంది శారద మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ తమ్ముణ్ణి తీసుకొని రండి పడుకోబెడదాం అని వాళ్ళకి పని పురమాయించింది చరణ్ పేరెత్తగానే వాళ్ళు మొహాలు మార్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది పాపం తమ్ముకి జ్వరం వచ్చింది కదా ఇద్దరక్కలకి ఒకే తమ్ముడు కదా వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి జాగ్రత్తగా తెచ్చేయండి అంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుకున్న చరణ్ణి జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఆమె అతన్ని మంచంపై పడుకోబెట్టి శ్రావ్యంగా జోలపాట పాడింది ఆ పాట విన్న వీరభద్రయ్య ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చేయకపోయినా ఏమైనా తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు ధర్మయ్య తన కూతురు తిండికి మొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు కొత్తమ్మ మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు ఆమె సరేనన్నట్టుగా తలూపింది వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది కావస్తోంది పున్నామ నరకం నుండి కాపాడుకోవడం కోసం భార్య డాక్టరు ఇద్దరూ వద్దన్నా మూడవసారి ప్రయత్నించాడు మూడవసారి కాన్పు కష్టమై ఆమె మంచాన పడింది అయినా పురుషాహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు ఉన్న నీరసానికి మనోవేదన తోడై ఆమె కొడుక్కి రెండేళ్ల వయసు వచ్చే సమయానికి కన్ను మూసింది తనకి వారసుడున్నాడు కదా ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు ఒక వంట మనిషిని ఏర్పాటు చేసి తను వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు కానీ పిల్లల్ని సాగడం తన వల్ల కాలేదు పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కొని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకు అది ఈర్ష్యాకారకమయ్యింది ఈలోగా పిల్లాడికి టైఫాయిడ్ సోకింది రాత్రింబవళ్ళు వాడి సేవలో కాలం వెళ్ళవచ్చాడు వీరభద్రయ్య తమపై ప్రేమ చూపించని తండ్రికి ఇంకా దూరమయ్యారు శృతి రాగా వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది అయినా మళ్ళీ పెళ్లికి అతను సిద్ధపడలేదు వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య పిల్లలు దాటిపోతారేమోనన్న బాధ అతడు ఈ విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది అతడు ఇదే మంచి అవకాశం అనుకుని రెండవ పెళ్లి చేసుకోమని శతపోరాడు ఇంకా సవతి తల్లి ఆరళ్ళకి అగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా మొదటి భార్య కూతుర్ని చిన్న పెళ్ళాం రాచి రంపాన పెడుతున్నా నోరెత్తలేని చవట ఆ అమ్మాయికి ఓ ఇరవై ఏండ్లుంటాయి వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా తెచ్చినా ఆ రెండో పెళ్ళం పడనిస్తుందా అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో లేదో చూసుకో ఒక నెల రోజుల పాటు చరణ్ని ఆడపిల్లల్ని సాకని అని నచ్చజెప్పాడు వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య అవసరం ఏ పనైనా చేయిస్తుంది కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళావిడతో మా ఇంటిలో వంట సాయం మనిషి సాయం కావాలని చెప్తాను సరేనా తిండి ఖర్చు కలిసొస్తుందని ఆవిడ ఎలాగూ ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఏమిటి అని అడిగాడు వీరభద్రయ్య శుభం పలకరా మంకన్నా అంటే అని కోపంగా విసుగ్గా చూసి ఇంకా నీ మనసులో ఉన్న అనుమానాలని పడుకోబెట్టు అనేసి వెళ్ళిపోయాడు కాకతాళీయంగా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మా అమ్మా అని కలవరించడం వీరభద్రయ్య చెవిన పడింది వాళ్ళ మనసులని ఓరడించడానికి కొత్తమ్మ త్వరలో వస్తుందని చెప్పాడు శారద వచ్చింది శారద వంటింట్లోకి వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా పనిమంతురాలే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ పాపం ఆ సవతి తల్లి ఎన్ని కష్టాలు పెట్టి ఉంటుందో అని తలచుకొని బాధపడ్డాడు ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చిగురించింది ఆడపిల్లలకి అందంగా ముస్తాబు చేసి బడికి పంపేది శారద భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరి కొసరి వడ్డించేది చరణ్కి ఇవ్వవలసిన పథ్యం ఓపిగ్గా ఇచ్చేది సరైన ఆదరణ లేక అల్లాడిన ఆ పసి మనసు ఊరట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు పిల్లలు శారద పాలు పంచదారలా కలిసిపోయినా శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవడం మాటలాడకపోవడం వీరభద్రయ్యను కించిత్తు నొప్పించేవి పద్ధతైన పిల్ల కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడతడు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి రెండు ఆలోచనలొచ్చి ఇబ్బంది పెట్టాయి ఒకటి తను ఎప్పుడూ భార్య చేసే పనులు సేవ లేదు ఇంటి చాకిరి ఆమె బాధ్యత అనుకొని చిన్న చిన్న విషయాలలో కీచులాడి ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు ఏ తదాస్తు దేవతలు విని దీవించారో ఆమె తనకు దూరమయ్యింది తను సుడిగుండంలోనికి నెట్టబడ్డాడు ఆమెను లోకువగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడోసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు రెండవది గత ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఎవరికీ చెప్పకుండా సానివాడలని ఆశ్రయించడం తనను గుచ్చి బాధపెట్టింది పోయిన భార్య ఎలాగూ పోయింది ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాధ్వి శారదకి పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతన్ని కలచివేసింది నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య పంతులు వెంట పెట్టుకుని వచ్చారు పంతులు పంచాంగాన్ని ముందుకి వెనక్కి తిరగేసి లగ్నపత్రిక రాస్తూ తనదైన శైలిలో స్వస్తిశ్రీ చాంద్రమాన విలంబినామ సంవత్సర చైత్రశుక్ల దశమి సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషములకు పునర్వస్సు నక్షత్రయుక్త లగ్నమునందు అయ్యా మీ పేరు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేర్లు ఆ తర్వాత శారదా పేరు కనుక్కొని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు మనూరి బల్లో లెక్కల మాస్టారి పేరేమిటండి ధర్మయ్య గారు అని అడిగాడు వీరభద్రయ్య రామాయణంలో పిడకల వేటల ఇదేమిటి అన్నాడు నారాయణ నేను స్పృహలో ఉండే మాటలాడుతున్నాను ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జమదాటలేకపోయారు పోని మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోవడం ఏమీ బాలేదు అన్నాడు వీరభద్రయ్య దానికి వాడిపై మోజుందని నాకు తెలుసు ఎంత గతి లేకపోతే మటుకు కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా హౌవా అన్నాడు ధర్మయ్య అవునండి గది లేక ఇంచుమించు మీ వయసున్న నా బోటి ముసలాడికిస్తారు గాని వాడికి కట్టబెట్టరు నాకు ఆమెకి వయసులో పదిహేడేండ్ల తేడా ఉంది అంటే ఒక యవనపు తేడా ఆమెను ఇష్టపడినా ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే భావన నన్ను వేధించేది పిల్లలు కూడా అక్క అని ఓసారి అమ్మ అని ఓసారి పిలుస్తుంటే తేలు కుట్టిన దొంగలా ఫీల్ అయ్యేవాణ్ణి ఇప్పుడు ఆ సందిగ్ధం లేదు నేను ఆమెను అడిగాను మీ అమ్మాయిని లెక్కల మాస్టారు గోవిందరావుకిచ్చి చేయండి అతని గురించి వాకప్ చేశాను మంచివాడు లెక్కల్లో నిష్ణాతుడు డబ్బులు కుదరక పై చదువులు చదువుకోలేకపోయాడట నా దగ్గర డబ్బులున్నాయి కదా వాటితో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పజెప్తాను అమ్మాయి అల్లుడు కళ్ళెదురుగా ఉంటారు నాకు కావలసింది నా పిల్లలకి తల్లి ఆ కొరతని శారదా వాళ్లకు ఒక అక్కగా తీర్చింది గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతకన్నా ఉభయతారకమైన పరిష్కారం మరేముంది నారాయణ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇలా నూరిపోస్తే ఎలారా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఒక ఆడపిల్ల కోయమని ఎలా చెప్పావురా అవునులే మనమిద్దరం పురుషాహంకారులం కదా కాలం మారినా పురుషాహంకారులు మారరు కదా శారద మెత్తటి స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది కానీ నేను నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా పోని ఆమె రాక నా కళ్ళు తెరిపించడానికి అని అనుకుంటాను వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావువంతు వేదింటి పిల్లలు స్వావలంబనతో జీవితం వెల్లబుచ్చడానికి కావలసిన వృత్తి విద్యలు నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను పంతులు గారు శారదకి గోవిందరావుల పెళ్లికి ఓ మంచి ముహూర్తం పెట్టండి అన్నాడు వీరభద్రయ్య అది కాదురా నీ మేలు కోరి పోని సెలబ్రిటీలను చూడు ఎంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ మనస్సాక్షి అంగీకరించని దానికి మిగతా వాళ్లతో ఎందుకురా వాళ్ళ జీవితం వాళ్ళది నా జీవితం నాది నా చింత అంతా పిల్లల గురించే వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు నా జీవన సహచారిని దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది ఇక నా సంగతి అంటారా నా భార్యని బతికుండగా లెక్క చేయని పాపానికి ప్రాయశ్చిత్తంగా ఊరూరు తిరుగుతూ భార్య విలువ తెలుసుకునేలా భర్తలకి నచ్చజెవుకుంటూ బతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు అప్పుడు తను ఆమెను చూసిన దగ్గర నుండి మొట్టమొదటిసారి శారదా తలెత్తి మనసారా నవ్వింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే